క్లోజ్ చేయమంటున్న పర్మిషన్ ఎందుకు మీరు? నేను ఎస్పీ తిరగవాలంటే మీ పర్మిషన్ నాకు కదా. మీరు కావాలంటే వెనకారు ఫాలో కాదు. నేను ఎక్కడ బయట పోతాను? ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను. మీరు నా వెనకాల ఫాలో కాదు. నా దొరికొద్దండి, నా దొరికింది. నేను అంత గొప్ప వ్యక్తి కాదు. నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు ఇరుకుంది? నా దొరికదు, నా దొరికొద్దు. నా దగ్గర నాకు ఆనర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఈస్ ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేసిన పనులు నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కదా. నేను బయట పో కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే ఇప్పుడు ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ చెంది అక్కడ ఏం కావాలి బంధిస్తాను. నా దగ్గరికి ఎందుకండి? కొద్దు నేను అంత గొప్ప కదా, నేను అక్కడ నా ఆఫీస్ కదా. నా దగ్గర గొప్ప ఇక్కడికి వెళ్తా పచ్చా తెలియని కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 55,000 ఉంది వస్తున్నారు, 60,000 ఉంది వస్తున్నారు. ఇప్పుడు ఇది అండి నాకెందుకు ఇచ్చారు? నేను రావడానికి పర్మిషన్, నేషనల్ కార్యక్రమం పర్మిషన్ అంతే కదా. నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని చెప్పండి. నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా. నేను అరెస్ట్ చెప్పండి, కొట్టేయండి. లేకపోతే మీరు ఏంటిది? వాటి దౌర్జన్యం కదా, అది దౌర్జన్యం కాదు. ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి? ఏంది దేశంలో ఏమైంది? నేనే హత్య పోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని. నేను తమాషాలు ఆడుతున్నారు మీరు నన్ను ఎందుకు డిటైల్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ తిరిగిపోతాను. కాదండి, ఎవరన్నా పిలిపించడానికి నన్ను? నేను ఇక్కడే కూర్చుంటాను.